ఇబ్బంది పెట్టే ఆరోగ్య సమస్యల్లో ఆస్తమా ఒకటి. ఈ సమస్య ఉన్నవారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలన్నా కొంచెం ఆలోచించే పరిస్థితి. ఏవి తినాలి, ఏవి తినకూడదు అనే సందిగ్ధత ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారు పాలు, పాల పదార్థాలు తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆస్తమా ఉన్నవారు పాలు, పాల పదార్థాలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పాలు, పాల పదార్థాలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తీసుకోవడం వల్ల కాల్షియం, ప్రోటీన్స్, విటమిన్స్ వంటి పోషకాలు పుష్కలంగా అందుతాయి. ఇవి ఆరోగ్యానికి మంచివి. అయితే ఆస్తమా ఉన్నవారు మాత్రం ఎక్కువగా పాలు, పాల పదార్థాలు తీసుకోకపోవడం మంచిది. నిజానికి ఆస్తమా ఉన్నవారికి శ్వాసనాళాల వాపు సంకుచితం అవుతాయి. దీనివల్ల గురక, శ్వాస ఆడకపోవడం, ఛాతీ బిగుతుగా మారడం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే ఈ సమస్య ఉన్నవారు పాలు, పాల పదార్థాలను తీసుకున్నప్పుడు ఇవి ఎక్కువ అవుతాయి. ఆస్తమా లక్షణాలు భిన్నంగా ఉంటాయి. ఆస్తమా రోగుల్లో అలర్జీలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. శ్వాసకోశంలో వాపుతో పాటు కఫం పెరుగుతుంది. ఆస్తమా ఉన్నవారికి పాల పదార్థాలు తీసుకుంటే అలర్జీతో పాటు దురద వంటి లక్షణాలు శ్వాసకోశాలను ఎఫెక్ట్ చేస్తాయి. పాల ఉత్పత్తులు మిశ్రమ లక్షణాలను కలిగి ఉంటాయి. శరీరాన్ని బట్టి కొంతమందికి సమస్యలు మారచ్చు. కాబట్టి ఆస్తమా ఉన్నవారు పాలు, పాలు పదార్థాలను తీసుకున్నప్పుడు వారికి ఏవి పడతాయో లేదో చూసి తీసుకోవడం మంచిదే. సో చూశారు కదా, ఆస్తమా ఉన్నవారు పాలు, పాల పదార్థాలు తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకున్నాం కదా. ఇలాంటి ఆరోగ్యకరమైన టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి టిప్స్తో మళ్ళీ కలుద్దాం.